హాయ్ ఫ్రెండ్స్, ఈ లెసన్లో మనం ఎఫ్సిఫి 10లో రీప్లేస్ ఎడిట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, జనరల్గా మనకి చూడండి, ఈ టైం లైన్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని క్లిప్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. జనరల్గా మనకి ఎడిటింగ్ చేసిన తర్వాత కాంప్లికేటెడ్గా కనెక్టెడ్ క్లిప్స్ ఉన్న టైం లైన్లో మనం ఒక షార్ట్ని చేంజ్ చేయాలి అంటే, చూడండి ఈ ప్లే చూడండి, ఒక క్లిప్ని రీప్లేస్ చేయాలంటే చూడండి, జనరల్గా మనం దీన్ని క్లిక్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేసాం. చూడండి, నెక్స్ట్ ఈ సీన్ని మనం ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసి చూడండి, ఇన్సెర్ట్ బటన్ లేదా చూడండి ఈ విధంగా మనం ఇన్సెర్ట్ చేసాం. చూడండి, అప్పుడు మనకి టైం లైన్ యొక్క టైం మారుతుంది. సేమ్ అదే టైంలో చూడండి, కమాండ్ జెడ్ ప్రెస్ చేశాను. చూడండి, సేమ్ ఈ క్లిప్ లెంత్లో మనకి టైం లైన్ చేంజ్ అవ్వకుండా రీప్లేస్ ఎడిటింగ్ అనేది ఎఫ్సిఫి 10లో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. చూడండి, ముందుగా చూడండి, ఈ షార్ట్ ప్లేస్లో చూడండి, ఈ సీన్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మనం ప్లే చేసాం, ఇన్ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది, మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసాం. చూడండి, డైరెక్ట్గా ఈ క్లిప్ మీద మనం అలాగే మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచి ఈ వీడియో మీదకి మనం చూడండి, ఈ వీడియో మీద క్లిక్ చేసాం. చూడండి, మనకు ప్లస్ బటన్ ఐకాన్ కనిపిస్తుంది. ఇప్పుడు మౌస్ని రిలీజ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి. రీప్లేస్, రీప్లేస్ ఫ్రమ్ స్టార్ట్, రీప్లేస్ ఫ్రమ్ ఎండ్. చూడండి, ఈ విధంగా ఆప్షన్స్ చూపిస్తున్నాయి. చూడండి, ముందుగా రీప్లేస్ బటన్ని క్లిక్ చేసాం. చూడండి, క్లిప్ అనేది రీప్లేస్ అయింది, కానీ మనకి టైం అనేది, టైం లైన్ లెంత్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ తీసుకున్న క్లిప్ అనేది రీప్లేస్ అయింది. చూడండి, కమాండ్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, కంట్రోల్ డీని ప్రెస్ చేస్తే చూడండి, ఈ క్లిప్ లెంత్ అనేది చూపిస్తుంది, 3 సెకండ్స్ 7 ఫ్రేమ్స్. చూడండి, ఇక్కడ మనం ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న ఈ క్లిప్ లెంత్ కంట్రోల్ డీని ప్రెస్ చేశాను. చూడండి, మనకు 8 సెకండ్స్ 21 ఫ్రేమ్స్ చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఈ క్లిప్ని మనం డ్రాగ్ చేశాను. చూడండి, రీప్లేస్ బటన్ని క్లిక్ చేయగానే చూడండి, మనకు రీప్లేస్ అయింది, కానీ టైం లైన్ అనేది, లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది. అంటే యాజ్ ఇట్ ఈజ్గా క్లిప్ లెంత్తో మనకు రీప్లేస్ అయింది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, ఇన్ పాయింట్ సెలెక్ట్ చేసాం, అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసాం. చూడండి, డ్రాగ్ చేసాం, మౌస్ రిలీజ్ చేసాం. చూడండి, రీప్లేస్ ఫ్రమ్ స్టార్ట్, చూడండి ఈ ఆప్షన్ని క్లిక్ చేశాం. చూడండి, క్లిప్ రీప్లేస్ అయింది. ఈ రీప్లేస్కి, రీప్లేస్ ఫ్రమ్ స్టార్ట్కి ఉన్న తేడా ఏంటి? చూడండి, అవుట్ పాయింట్ అనేది సెలెక్ట్ చేశాం. చూడండి, అవుట్ పాయింట్ సెలెక్ట్ చేశాం. ఈ క్లిప్ని సెకండ్ టైం రీప్లే చేద్దాం. చూడండి, కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మనకి ఇది 8 సెకండ్స్ 23 ఫ్రేమ్ చూపిస్తుంది. చూడండి, మన టైం లైన్లో ఉన్న క్లిప్ని కంట్రోల్ డీని ప్రెస్ చేస్తే 3 సెకండ్స్ 7 ఫ్రేమ్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఇన్ పాయింట్ సెలెక్ట్ చేసాం, అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసాం. చూడండి, రీప్లేస్ ఫ్రమ్ స్టార్ట్ బటన్ని క్లిక్ చేసాం. ఫ్రమ్ స్టార్ట్ అంటే చూడండి, మనం ఇన్ పాయింట్ ఇచ్చిన ఇన్ పాయింట్ నుంచి క్లిప్ అనేది ఇది చూడండి, ఇన్ పాయింట్ నుంచి రీప్లేస్ అయింది. అవుట్ పాయింట్ వచ్చేసి ఈ ఓల్డ్ క్లిప్ ఎంతవరకు టైం ఉందో అంతవరకు మాత్రమే రీప్లేస్ అయింది. ఈ విధంగా రీప్లేస్ ఫ్రమ్ స్టార్ట్ అనేది మనము ఈ ఈవెంట్ వ్యూవర్లో ఉన్న క్లిప్ యొక్క ఇన్ పాయింట్ నుంచి సెలెక్షన్ అనేది తీసుకుంటుంది. అవుట్ పాయింట్ టైమింగ్ ఎంతైనా ఉండని, అవుట్ పాయింట్ని మాత్రం ఈ ఒరిజినల్ క్లిప్ లెంత్లో మాత్రమే రీప్లేస్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ డీర్ క్లిప్ని తీసుకున్నాం. చూడండి, రీప్లేస్ ఫ్రమ్, చూడండి రీప్లేస్ ఫ్రమ్ ఎండ్ బటన్ని క్లిక్ చేసాం. చూడండి, ఈ రీప్లేస్ ఫ్రమ్ ఎండ్ అంటే ఇక్కడ మనకి అవుట్ పాయింట్ నుంచి తీసుకుంటుంది. చూడండి,
ఇన్ పాయింట్ సెలెక్ట్ చేసాం. చూడండి ఎండ్ పాయింట్, ఎండ్ పాయింట్ చూడండి. ఇప్పుడు కంట్రోల్ డీని ప్రెస్ చేస్తున్నాను, దీని టైమింగ్ చూడండి 19 సెకండ్స్ 5 ఫ్రేమ్స్ చూడండి. కంట్రోల్ డి 3 సెకండ్స్ 7 ఫ్రేమ్స్ చూడండి. ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాను చూడండి, మనకి రీప్లేస్ ఫ్రమ్ ఎండ్ చూడండి, ఆటోమేటిక్గా క్లిప్ అనేది రీప్లేస్ అయింది. కానీ మనకు ఈ ఎండ్ పాయింట్ నుంచి సెలెక్షన్ తీసుకుంది, ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఓల్డ్ క్లిప్ యొక్క టైమింగ్ను బట్టి రీప్లేస్ ఫ్రమ్ ఎండ్ అనేది వర్క్ చేస్తుంది. చూడండి నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ విత్ రీటైమ్ ఫిట్. చూడండి రీప్లేస్ అంటే ఏంటి, రీప్లేస్ ఫ్రమ్ స్టార్ట్, రీప్లేస్ ఫ్రమ్ ఎండ్ గురించి తెలుసుకున్నాము. రీప్లేస్ విత్ రీటైమ్ ఫిట్ అంటే ఆటోమేటిక్గా టైమ్, స్పీడ్ ర్యాంపింగ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఈ క్లిప్ ఫాస్ట్ అయింది, చూడండి ఈ క్లిప్ ఆటోమేటిక్గా ఫాస్ట్ అయింది. అంటే మనం తీసుకున్న ఒరిజినల్ క్లిప్ లెంత్కి అనుగుణంగా ఈ ఈవెంట్ వ్యూయర్లో ఉన్న క్లిప్ షార్ట్గా ఉంటే ఫాస్ట్గా అవుతుంది, అలాగే క్లిప్ లెంత్ తక్కువగా ఉంటే స్లో మోషన్గా ఆటోమేటిక్గా. చూడండి సెకండ్ టైం వచ్చేసి ఈ క్లిప్ని ఇన్ పాయింట్ సెలెక్ట్ చేసాం, చూడండి అవుట్ పాయింట్, కంట్రోల్ డీని ప్రెస్ చేస్తున్నాను, చూడండి 9 ఫ్రేమ్స్ ఉంది. చూడండి రీప్లేస్ ఫ్రమ్ రీటైమ్ ఫిట్, చూడండి ఆటోమేటిక్గా స్లో 11% అనేది సెలెక్ట్ అయింది. చూడండి ఈ రీప్లేస్ విత్ రీటైమ్ ఫిట్ అనేది మన ఒరిజినల్ క్లిప్ యొక్క టైంకి అనుగుణంగా ఈవెంట్ వ్యూయర్లో ఉన్న క్లిప్ ఫాస్ట్ కానీ స్లో మోషన్ కానీ ఆటోమేటిక్గా చేయబడుతుంది. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి రీప్లేస్ అండ్ యాడ్ టు ఆడిషన్, ఈ ఆప్షన్ ఏంటో తెలుసుకుందాం. చూడండి ఇక్కడ ఈ క్లిప్ని మనం సెలెక్ట్ చేసాం, చూడండి ఇక్కడ మనకి డీ వీడియో ఉంది. చూడండి అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్ రిలీజ్ చేసాం. చూడండి రీప్లేస్ అండ్ యాడ్ టు ఆడిషన్, చూడండి ఇక్కడ మనకి ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఆడిషన్ ఐకాన్. దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి డూప్లికేట్ డన్ అని చూపిస్తుంది. చూడండి ఈ చూడండి ఇక్కడ మనకి ఆడిషన్ ట్యాబ్లో చూడండి డీర్ వీడియో, ఇది ఇంతకుముందు ఉన్న ఓల్డ్ వీడియో. చూడండి ఇప్పుడు మనం రీప్లేస్ చేసిన క్లిప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఈ క్లిప్ని మనం సెలెక్ట్ చేసాం, డబుల్ క్లిక్ చేసాం. చూడండి ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఈ ఆడిషన్ని డబుల్ క్లిక్ చేస్తే సెకండ్ వచ్చేసి డీర్ వీడియోని క్లిక్ చేశాం, చూడండి డన్. ఈ ఆడిషన్ అనేది దీనివల్ల మనకు యూజ్ ఏంటి, చూడండి FCP 10లో ఈ ఆడిషన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. చూడండి మనం షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేసేటప్పుడు ఒక షార్ట్ ఉంచి ప్లే చేసి చూసిన తర్వాత మనం జడ్జిమెంట్ చేస్తాం. చూడండి ఇలా షార్ట్ మనం జడ్జిమెంట్ చేయడానికి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేకుండా షార్ట్స్ అనేవి కంటిన్యూగా ఉంచి ఏది బెస్ట్ అనేది మనం ప్లే చేసి చూసుకోవడానికి ఈ ఆడిషన్ అనే ఆప్షన్. చూడండి ఈ డీర్ క్లిప్ని క్లిక్ చేసాం, డబుల్ క్లిక్ చేసాం, చూడండి ప్లే చేసి చూసాం. డీర్ క్లిప్ని మనం చూసాం, మనకు ప్రివ్యూ చూసిన తర్వాత లేదు ఈ సెకండ్ క్లిప్నే మనం ఒకసారి ప్లే చేసి చూసాం. చూడండి ఈ విధంగా మనం జడ్జిమెంట్ చూసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి డన్ బటన్ కనిపిస్తుంది, డూప్లికేట్ బటన్ క్లిక్ చేస్తే చూడండి మనకు డూప్లికేట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ షార్ట్ని మనం ఫైనల్ అనుకున్నాం, ఇక్కడ మనం డన్ బటన్ని క్లిక్ చేసాం, చూడండి ఫైనల్ అయింది. కానీ ఈ ఆప్షన్ ఐకాన్ మాత్రం మనకి ఇంకా కనిపిస్తూనే ఉంది ఆడిషన్. చూడండి మనం రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆడిషన్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి, చూడండి ఓపెన్ ఆడిషన్, చూడండి ప్రివ్యూ, కంట్రోల్ కమాండ్ వై ప్రివ్యూ చూపిస్తుంది, చూడండి డూప్లికేటైజ్ ఆడియోషన్, చూడండి నెక్స్ట్ పిక్, ప్రీవియస్ పిక్, ఫైనలైజ్. చూడండి మనం షార్ట్ జడ్జిమెంట్ ఇది ఫైనల్ అనుకున్న తర్వాత ఫైనలైజ్ ఆడియోషన్ చూడండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ ఐకాన్ అనేది మనకు
కనిపించటం లేదు. చూడండి, మనం ఈ రీప్లేస్ ఎడిట్ అనేది ఇప్పటి వరకు మనం మౌస్ ద్వారా డ్రాగ్ చేసాం. చూడండి, అలా కాకుండా కీబోర్డ్ షార్ట్కట్స్ ద్వారా కూడా మనం చేయవచ్చు. చూడండి, ఈ షార్ట్ని సెలెక్ట్ చేసాం. చూడండి, ఈ ప్లేస్లో మనం రీప్లేస్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం ఇన్ పాయింట్ సెలెక్ట్ అయ్యింది. షిఫ్ట్ చూడండి, ఇక్కడ అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసాం. చూడండి, ఈ రీప్లేస్ ఎడిట్కి కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసి షిఫ్ట్ ఆర్. చూడండి, షిఫ్ట్ ఆర్ని ప్రెస్ చేసాం. చూడండి, ఆటోమేటిక్గా రీప్లేస్ అయింది. చూడండి, కమాండ్ జెడ్ ప్రెస్ చేస్తున్నాం. అదేవిధంగా చూడండి, ఈ క్లిప్ని మనం రీప్లేస్ చేయాలనుకున్నాం. చూడండి, ఇక్కడ ఈ క్లిప్ని టైం లైన్లో క్లిప్ని సెలెక్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు షిఫ్ట్ ఆర్ని ప్రెస్ చేశాను. చూడండి, ఆటోమేటిక్గా రీప్లేస్ ఎడిట్ జరిగింది. అంటే మనం మాన్యువల్గా చూడండి ఇలా డ్రాగ్ చేసి ఈ విధంగా మనం మౌస్తోని డ్రాగ్ చేయాల్సిన అవసరం లేకుండా షిఫ్ట్ ఆర్ని ప్రెస్ చేస్తే రీప్లేస్ అవుతుంది. అలాగే రీప్లేస్ ఫ్రమ్ స్టార్ట్, చూడండి ఈ క్లిప్ని మనం సెలెక్ట్ చేసాం. చూడండి, ఇక్కడ టైం లైన్లో క్లిప్ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఆప్షన్ ఆర్ని ప్రెస్ చేసాం. చూడండి, ఆటోమేటిక్గా స్టార్ట్ పాయింట్ నుంచి మనకు రీప్లేస్ అయింది. చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం ఇన్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేసాం ఈ పాయింట్లో. చూడండి, ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఆప్షన్ ఆర్ రీప్లేస్ ఫ్రమ్ స్టార్ట్, ఆప్షన్ ఆర్ని ప్రెస్ చేసాం. చూడండి, ఆటోమేటిక్గా క్లిప్ అనేది రీప్లేస్ అయింది. చూడండి, మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, షిఫ్ట్ డిలేట్. చూడండి, ఇక్కడ మనం షిఫ్ట్ డిలేట్ ప్రెస్ చేస్తే రీప్లేస్ విత్ గ్యాప్. చూడండి, షిఫ్ట్ డిలేట్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా గ్యాప్ క్లిప్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ లెసన్లో మనం రీప్లేస్ ఎడిట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ముందు లెసన్స్లో ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం.